మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆధార్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇకపై ఆధార్కు పాస్పోర్ట్ తరహాలో వెరిఫికేషన్, ఆధార్ తరహాలో ప్రత్యేకంగా వెరిఫికేషన్ కాబోతుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకునే వారికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ మాత్రమే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్ళు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించి ఏ అంశాన్నైనా యుఐడిఏఐ నిర్వహిస్తుంది, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ను యుఐడిఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకునేవారు వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రంలోకి వెళ్ళి ఈ సర్వీస్ అయితే పొందొచ్చు. ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లోని డేటాను క్వాలిటీగా క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నమాట. సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు స్వయంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్ కార్డును అయితే ఇష్యూ చేస్తారు. తాజాగా యుఐడిఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే యథావిధిగా పాత పద్ధతులను అక్కడ పాటించాలన్నారు. కానీ ఇప్పటి వరకు ఆధార్ కార్డు తీసుకునే వారు మాత్రం ఈ విధానాన్ని అయితే అనుసరించాలని చెప్పారు. సో చూసారు కదా, కొత్తగా ఆధార్ కార్డు తీసుకున్న పిల్లలకి అయితే ప్రాబ్లం లేదు, కానీ 18 సంవత్సరాలు నిండిన వారు కావాలంటే ఈ ప్రాసెస్ అంతా వారు పాస్పోర్ట్ తరహాలో వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని